హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది అరటికాయ పెరుగు పచ్చడి. ఈ వేసవకాలం ఒంటికి చల్లదనాన్ని, పొట్టకి హాయిని ఇచ్చే ఈ అరటికాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా అరటికాయని శుభ్రంగా కడిగి ఇలా మన గిన్నె సైజును బట్టి 3 ముక్కలు కానీ 2 ముక్కలు కానీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని తొక్క తీయకుండానే ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని దీనికి అంటే ఒక అరటికాయకి 1 పెద్ద గ్లాస్ నీళ్లు పోయండి. పచ్చిమిరపకాయలు ఈ అరటికాయను బట్టి, ఇది ఒక మాదిరి సైజు అరటికాయ కాబట్టి నేను 8 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం కారం లేవు, కారం ఉంటే గనక ఇంకా 2 తగ్గించుకోండి. నేను వీటికి 8 వేస్తున్నాను, పెరిగేస్తాం కదా అందుకని 8 వేస్తున్నాను. ఇప్పుడు ఈ అరటికాయలు, ఈ పచ్చిమిర్చి ఈ గిన్నెలో వేసి నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి చక్కగా అరటికాయ ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనిలో నూనె చాలా తక్కువ వేసుకుంటాం కాబట్టి ఈ పెరుగు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా ఈ వేసవికాలం. ఇలా 5 నిమిషాలు ఉడికేసరికి ఇలా గుచ్చి చూడండి, అరటికాయలాగా దిగిందంటే ఉడికినట్టే. ఇలా బయటకు తీసి పూర్తిగా చల్లార్చుకోవాలి వీటన్నిటినీ. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి, ఉడికిన పచ్చిమిర్చి, వెల్లుల్లి 5-6 వెల్లుల్లి, ఉప్పు, పచ్చట్లోకి పెరుగులోకి సరిపడా ఉప్పు, 1 పావు స్పూన్ జీలకర్ర, పెరుగు పుల్లగా లేకపోతే మాత్రమే చింతపండు 1 గింజంత వేసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే చింతపండు వేసుకోవద్దు. వీటన్నింటినీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరటికాయ ఆరిన తర్వాత ఇలా పూర్తిగా తొక్క తీయండి. కొంతమంది ఈ అరటికాయ ముక్కల్ని కూడా మిక్సీలో వేసేస్తారు. అరటికాయని మిక్సీలో వేసేస్తే పెరుగు చాలా ఎక్కువ పడుతుంది. అరటికాయ లేతగా ఉంటే పెరుగు తక్కువ పడుతుంది, అరటికాయ ముదురుగా ఉంటే పెరుగు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం గనక ఈ అరటికాయని ఇలా తురుముకున్నామంటే చక్కగా మనం పెరుగులో కలిపేసుకోవచ్చు, పెరుగు ఎక్కువ పట్టకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకు ఇలా తురుముకోవడం వద్దనుకుంటే కనుక మీరు ఇందాక పచ్చిమిరకాయలతో ఈ అరటికాయను కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనంతటినీ ఒక బౌల్లోకి వేసుకొని, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు పేస్ట్ అంతా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పెరుగు పుల్లగా ఉంటే చింతపండు వేసుకోవద్దు. ఇప్పుడు 150 ml పెరుగు వేసుకుంటున్నాను. 150 ml పెరుగు సరిపోయింది నాకు. మీకు మీ కారాన్ని బట్టి, కారం కనుక ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు అరటికాయ, ఈ పెరుగు, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఉప్పు మనం ఇందాకే పచ్చిమిరకాయలతో పాటు పెరుగు కూడా సరిపోను వేసుకున్నాం, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం కొత్తిమీర, పచ్చులపై సన్నగా తరుక్కోవాలి. పచ్చులపై ఇంకా ఎక్కువ కావాలన్నా మీరు పెద్దది వేసుకోవచ్చు. ఇలా 2 సన్నగా తరుక్కున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర అంతటిని దీనిలో వేసేయండి. పసుపు కూడా మనం ఇందాక దానిలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ పసుపు వేయటం లేదు. ఈ కొత్తిమీర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇలా ఒక్కసారి, ఇవి వేయించడానికి కాదు, ఊరికే దానిలో కలవడానికి మాత్రమే ఈ ఉల్లిపాయల్ని వేయించక్కర్లేదు. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేసి కలిపేసేయండి. ఇప్పుడు దీని అంతటినీ తీసుకెళ్ళి మనం పెరుగులోకి వేసేసుకుందాం. అస్సలు వేప అవసరం లేదు, ఓన్లీ ఉల్లిపాయ ఇడిపోవటానికి మాత్రమే దానిలో వేసాను. ఇప్పుడు దీని అంతటినీ ఈ పెరుగులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా రెడీ అవుతుంది. ఈ వేసవకాలంలో చల్లగా ఉండేటట్టుగా ఇలాంటి పెరుగు పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో టేస్ట్గా ఉండే ఈ పెరుగు పచ్చడి మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.